పేదల గుంతుకు వస్తున్న పెత్తందారు జగన్ రెడ్డి కరపత్రాన్ని ఆవిష్కరించారు అచ్చెన్నాయుడు. అన్ని వర్గాల ప్రజల్ని జగన్ మోసం చేశారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో విముఖత పెరగడం వల్లే సామాజిక సాధికారిక బస్సు యాత్ర అంటూ డ్రామాలు మొదలుపెట్టారని విమర్శించారు. వేల 19వ సంవత్సరంలో ఒక్క అవకాశం అని చెప్పి యావత్ తెలుగు జాతిని మోసం చేసి జగా చేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 7 మాసాలు కావస్తుంది. ఈ 4 సంవత్సరాల 7 మాసాలు గాఢ నిద్రలో ఉండి అన్ని వర్గాలని ఇబ్బంది పెట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈరోజు కొత్త నాటకానికి తెరలేపాడు. సామాజిక సాధికార బస్సు యాత్ర అని చెప్పి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులతో రాష్ట్రమంతా తిరిగి మళ్ళీ ఆ వర్గానికి మోసం చేయాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఎంచుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల 7 మాసాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలని ఎస్సీలని ఎస్టీలని మైనారిటీలని ఊత కోచకోచినటువంటి నువ్వు ఈరోజు ప్రజానీకానికి వెళ్ళి ఏం చెప్తావని చెప్పి నేను అడుగుతున్నాను. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులన్నీ కూడా నువ్వు కొత్తగా ఏమీ తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. భారత రాజ్యాంగం ఈ వర్గాలకి కొన్ని హక్కులు ఇచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ హక్కులన్నీ కూడా ఈ 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో మాయమయ్యాయి. ఎస్సీ ఎస్టీలకి సప్లాన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈ 4 సంవత్సరాల 7 మాసాలలో ఎస్సీ ఎస్టీలకి సప్లాన్లో ఒక్క రూపాయైనా నువ్వు ఖర్చు పెట్టావా? ఖర్చు పెడితే ఎక్కడ పెట్టావు? సమాధానం చెప్పి yeah.